గుడ్ ఫ్రైడే ఈస్టర్ సండే నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై గుడ్ ఫ్రైడే చేయుడి నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై ఈస్టర్ సండే చేయుడి నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై క్రిస్మస్ చేయుడి నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై మట్టలాదివారం చేయుడి నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై లెంట్ డేస్ పాటించుడి ఇవి ఎక్కడైనా బైబిల్లో ఉన్నాయండి నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని దేనిని గుర్చేయిన పరిశుద్ధాత్మ దేవుని చేత తండ్రి వ్రాయించాడా బైబిల్లో వెతుకుదాం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకును బాగా ఆలోచించండి ప్రియులారా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు వేటిని కాదు దీనిని మాత్రమే చేయండి అని దేనిని గుర్చి అయినా దేవుడు వ్రాయించాడా క్రైస్తవులకు అని ఆలోచిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో రాయబడింది ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన విరువబడిన సిలువ వేయబడిన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి దీనిని చేయుడి దీనిని చేయుడి నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి తర్వాత పాత్ర ఎత్తాడు ద్రాక్షరసం ఈ పాత్ర దాని కిందే ఉంది 27వ వచనం ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన న్యూ టెస్టమెంట్ న్యూ కవెనెంట్ న్యూ లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి దీనిని చేయుడి రొట్టె విరచట దానిని చేయుడి ద్రాక్షారసము నా మాంసము కొరకు రొట్టె విరండి నా రక్తము త్రాగటం కొరకు ద్రాక్షారసం త్రాగండి దీనిని చేయుడి ఎప్పుడు చేయమన్నాడు ఈ రొట్టె విరిచే కార్యక్రమం మనకి ఇదంతా ఏమనిపోయింది రొట్టె విరిచే కార్యక్రమం ఎప్పుడు చేయమన్నాడు అపొస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనంలో అపొస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనంలో ఎప్పుడు చేయమన్నాడు దీనిని చేయడి దీనిని చేయడని ఆయన ఎప్పుడు చేశాడు అనేది కదా మనకి ఇక్కడ కావాల్సింది బాగా వినాలి మోస్ట్ క్రిటికల్ అండ్ లాజికల్ అండ్ పర్ఫెక్ట్లీ చాలా దీర్ఘంగా ఏమండి దీని మీద చాలా డీప్ పరిశోధన చేశానండి చాలా డీప్ పరిశోధన ఇక్కడ ఏమంటున్నాడో చూడండి సంఘము ఎప్పుడు చేసింది క్రీస్తు ఎప్పుడు చేశాడో వద్దు క్రీస్తు చెయ్యమన్నాడు రొట్టె విరిచట క్రీస్తు చెయ్యమన్నాడు కానీ ఎప్పుడు చెయ్యమన్నాడు సంఘం ఎప్పుడు చేసింది అని మనం పుస్తకాన్ని చదువుకుంటూ వెళుతుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆదివారమున మేము రొట్టె విరిచటకు కూడినప్పుడు మీరు చేయండి ఆదివారం రొట్టె విరిచట కూడినప్పుడు మీరు చేయండి అందుకే రండి ఆదివారం రొట్టె విరుస్తాం అని ఆ ఆదివారం గుడ్ సండే అనం మనం అలాగని బ్యాడ్ సండే ఉంటుందా అసలు బ్యాడ్ అనేది దేవుని సృష్టిలోనే లేదు బ్యాడ్ అనేది మనుషుడు పుట్టించిన వాటిలో ఉంది మనిషి పుట్టించిన బ్యాడ్ గుడ్ని చేసి దేవుడు సృష్టించిన గుడ్ని బ్యాడ్ చేసింది దేవుడు సృష్టించిన కాలాన్ని గుడ్డని దేవుడు అంటే కాలంలో శుక్రవారం మాత్రమే గుడ్డని వీళ్ళు గుడ్డు పెట్టారు దానికి ఎందుకు ఏడుస్తున్నారు యేసుప్రభు సిలువ మోస్తుంటా నా గురించి ఆడవకండి అన్నాడు కదా నీ గురించి ఆడవకండి చెప్పడా నువ్వెవరు నువ్వు చెప్తావు ఆడవకండి అక్కడ మేము ఏడుస్తాం ఆ రోజు వాళ్ళకు నిన్ను వెంబడిస్తూ ఏడిచారు ఈరోజు మేము గుడికి వెళ్ళి ల్యాంటి డేస్ అని ఏడుస్తాం ఆ రోజు వాళ్ళు నేను సిలువ దిగబెట్టేటప్పుడు ఒక రోజు ఓ పూట ఏడిచాం ఈరోజు 40 రోజులు ఏడుస్తాం ఏంటండి పెంకితనం ఏమండి ఒక పాఠాలు చెప్పే మాస్టర్గా వీళ్ళు చేసే పనులు చూస్తుంటే బడిలో ఏంట్రా నువ్వు రాశావు కాకి కదరా రాయాలంటే లేదు కాకి అని నేను రాయను కేకాన్ని రాస్తానంటాడు అప్పుడు వాడిని కొట్టాలనుకుంటాం శిక్షించాలనుకుంటాం గోడ కుర్చీ వేయించాలనుకుంటాం తల్లిదండ్రులు కంప్లైంట్ చేయాలనుకుంటాం ఒక మాస్టరు విద్యార్థి ప్రవర్తనను బట్టి విద్యార్థి విర్రవీగుడుతనాన్ని బట్టి ఎంత సఫర్ అవుతాడండి ఆయన సతమతం అయిపోతుంటాడు ఏంటి వీళ్ళకి ఎలా పాఠాలు చెప్పడం ఈరోజు ఒకప్పుడు నేను బడికి వెళ్తే ఒక ఈవెన్ 1 సెకండ్ 1 మినిట్ లేట్ అయినా బయట నిలబడిపోమనేవాళ్ళు అండి మా క్లాస్ టీచర్ కానీ హెడ్ మాస్టర్ కానీ అప్పటికుంటే బయట స్టాండ్ అప్ అవుట్ సైడ్ అంతగా ఉన్నటువంటి ఈ లోక విద్యా విధానం ఈరోజు
నీ క్లాసులో ఉండొచ్చు, క్లాసులో వెళ్ళిపోవచ్చు, బడికి రావచ్చు, బడికి రాకపోవచ్చు, టీచర్ని గౌరవించవచ్చు, టీచర్ని హేళన చేయొచ్చు, టీచర్తో డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడచ్చు, టీచర్తో గౌరవంగా ఉండవలసిన అవసరతలు ఉండకపోవచ్చు. బా, వ్యవస్థ పాడైపోయింది కదా. నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్, ఇన్ ఎవ్రీ పిన్ టు పిన్ ఇన్ ద వరల్డ్ వ్యవస్థ డిస్టర్బ్ అయిపోయిందండి, పాడైపోయింది. పాడైపోయిన వ్యవస్థకు పాడైపోయినట్టుగానే చట్టాలు చేస్తున్నాయండి ప్రభుత్వాలు, ఓన్లీ ఫర్ ఎలక్షన్స్. అధికార పీఠాలు ఎక్కాలని, అధికార పీఠాలు ఎక్కి కోట్ల కోట్ల ప్రజలను దుల్లగొడి దందా చేయాలని, కూడబెట్టుకోవాలని, ప్రపంచ బ్యాంకుల్లో కోట్ల రూపాయలు దాచుకోవాలని పదవి కావాలి. ఆ పదవి రావాలి అంటే ప్రజలకు అనుకూలమైన చట్టాలు చేయాలి. అంటే అనుకూలమైన చట్టాలు అంటే వాళ్ళు చేసిన తప్పులని చూచి చూడనట్టుగా చూడకుండా పోవటమే చట్టం, ధర్మం, న్యాయం. వీటికి అర్థాలు మారిపోయాయి. అంటే టోటల్గా వ్యవస్థ పొల్యూట్ అయిపోయిందండి. అంతవరకు ఎందుకండి క్రిస్టియానిటీకి వస్తే, అసలు క్రిస్టియానిటీయే నిరర్ధకం చేయుదురు. మీ పారంపర్య ఆచారముల వలన దేవుని వాక్యమును నిరర్ధకం చేయుదురు. నిల్ అర్థం అంటే అర్థం లేనిదిగా వాక్యాన్ని చేశారు. గుడ్ ఫ్రైడే అని బ్యాడ్ ఫ్రైడే చేశారు. క్రీస్తు లేచాడు, ఏ ఆదివారం లేచాడో మనకు తెలియదు. క్రీస్తు సిలువైబడ్డాడు, ఏ రోజు సిలువైబడ్డాడు అవి చేయని అవసరం లేదు. ఆ రోజులు మనం పాటించిన అవసరం లేదు. ఆయన చనిపోయింది నీకోసం, ఆయన లేచింది నీకోసం. దట్ ఈస్ గాస్పల్. మరణ, సమాధి, పునరుద్ధానం, ఈ మూడు మాటల్లో సువార్త, గాస్పల్ అనేది పుట్టిందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ప్రారంభం 3 వచనాలు ఏంటి సువార్త అంటే? మరణ, సమాధి, పునరుద్ధానము. లేఖనాలు క్రీస్తు పుట్టక ముందే వ్రాయబడిన లేఖనాల ప్రకారం క్రీస్తు సమాధి చేయబడాలా. లేఖనాల ప్రకారము క్రీస్తు పునరుద్ధానుడే లేవాలి, మరణం అవ్వాలి, సమాధి చేయబడాలి, పునరుద్ధానుడే లేవాలి. ఈ మూడిటిని సువార్త అని బైబిల్ చెప్పింది. డెఫినేషన్ చూడండి, మళ్ళీ చదువుతాడు. నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నాను, మీరు దానిని అంగీకరించాలి, దాని అందే స్టాండ్ అవ్వాలి. మీ విశ్వాసము, మీ నమ్మకం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త, 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 మరణ, సమాధి, పునరుద్ధానము, నేను ఏ ఉపదేశ రూపముగా, నేను ఏ ఉపదేశ రూపకముగా మరణ, సమాధి, పునరుద్ధానం, సువార్త, సువార్త, సువార్త మీకు ప్రకటించి తిను ఆ ఉపదేశమును మీరు గట్టిగా, ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉంటారు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనాల ప్రకారము 3వ దినమును లేచిపోయాడు. దిస్ ఈజ్ గాస్పల్, దిస్ ఈజ్ సువార్త. ఇది జ్ఞాపకం ఉంచుకోమంటే గుడ్ ఫ్రైడే జ్ఞాపకం ఎక్కడ చెప్పాడు బైబిల్లో? ఈస్టర్ సండే ఎక్కడ చెప్పాడు దేవుడు బైబిల్లో? పిచ్చుకుపోతుంది కదండి. 50 ఏళ్ళండి, ప్రతి ఏడాది నాకు షాక్ అయిపోద్దండి ఈ రోజులు రాగానే. అయితే ఇంకా నేర్చుకోరా? నేను మాట్లాడి 50 ఏళ్ళైనా నిజం ప్రజల మధ్యకు వెళ్ళలేదు అంటే ఎక్కడండి ఇంకా ఏమవ్వాలి? భయంకరమైన రోగాలు వస్తున్నాయండి. ముందు వచ్చిన రోగాలకే మందులు లేవు. ముందు వచ్చిన కరోనాకే వ్యాక్సిన్ ప్రజలకు అందలేదు ఇంకా. మరి ఇప్పుడు వచ్చిన వ్యాక్సిన్ కొత్త రూపాలు, నో మెడిసిన్. దేవుని కోపం రగిలిపోతుంది. ఏ సమాజం అయితే మనల్ని దూషించిందో, ఏ సమాజం అయితే మన మీద అబద్ధముగా చెడ్డమాటలు పలికిందో, ఏ సమాజం అయితే మనల్ని అక్రమకారులుగా ఎంచిందో, ఏ సమాజం అయితే మన మాటలు వినకుండా మనల్ని తోసిపొచ్చిందో, ఏ సమాజం అయితే మనల్ని రక్తం కారినట్టుగా బాధపరుస్తుందో, ఆ సమాజాన్ని చంపేస్తాను, చీల్చి చంపుతాను. ఈ చంపటం అనేది నిత్యము, ఎవర్ లాస్టింగ్ అవుతుంది అన్నాడంటే అది తెలుసుకుంటే మనుషులు బాగుపడతారు. అది మనుషులు తెలుసుకునే పరిస్థితుల్లో లేరు. God bless you.